చాలా సార్లు రామకొప్పానికి వచ్చాను ఇక్కడనే మీటింగులు పెట్టాను కానీ ఈ రోజు పెట్టే మీటింగ్ ఒక ప్రత్యేకత ఉంది దానికి కారణం ఈ దుర్మార్గమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారని ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను కుప్పం నియోజకవర్గానికి ఎప్పుడూ వస్తూనే ఉన్నాను ఏడు సార్లు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి కుప్పం మీద ఎగిరేది తెలుగుదేశం పార్టీ జెండాని మీ గుండెల్లో పదిలంగా ఉండేది తెలుగుదేశం పార్టీ జెండా కుప్పం గడ్డపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ రోజు చేసే సిద్ధి చేస్తూ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను 14వ సంవత్సరం అపోజిషన్ పార్టీ లీడర్గా పనిచేస్తున్నా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేనే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా అలాంటి నేను నా నియోజకవర్గానికి వస్తే నా ప్రజలకు చూడడానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు నా మీద కూడా దాడి చేయాలనుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడాల ఈరోజు నేను నాది జెడ్ ప్లస్ కేటగిరీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు అంటే జెడ్ ప్లస్ కేటగిరీ అంటే నేను ఈ ప్రాంతానికి వస్తున్నానంటే ముందుగానే డిఎస్పీ వచ్చి మొత్తం కూడా అక్కడంతా శాంతిభద్రతలు అన్ని చూసుకొని ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకునే బాధ్యత వాళ్ళందరి పైన ఉంటుంది పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెట్టాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది అలాంటి తమ్ముళ్ళు నాకు అర్థమైంది మీ ఆవేదన పోలీసులు కూడా కొంతమంది లాలోచి పడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు ఇంకో పక్క ఈరోజు జరిగిన సంఘటన మీరు చూస్తే కుళ్ళబల్లో మన మీటింగ్ పెట్టుకుంటే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి జెండాలు నాటుతాడు ఫ్లాగులు కడతాడు అంటే ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు వస్తున్నా అంటే వేరే పార్టీలు ఎప్పుడు రారు అక్కడికి అది పోలీసుల బాధ్యత అంటే రెండు పార్టీలు రోడ్డు మీదకి వస్తే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే లాండర్ సమస్య వస్తుంది కనీసం అలాంటి ఇంగిత జ్ఞానం కూడా ఈ పోలీసులకు లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఒకరిని ఒకటే మాట అంటే నేను నా నియోజకవర్గానికి రావడం తప్ప తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా రావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను చెప్పి ఇక్కడికి వచ్చినప్పుడు నా మీద దాడి చేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నేను భయపడి పారిపోవాలా నేరస్తులకు భయపడాలా రౌడీలకు నేను భయపడాలా నా జీవితంలో ఎప్పుడన్నా రౌడీలకు భయపడ్డానా కానీ ఈ రాష్ట్రంలో కరుడు కట్టిన రౌడీ ఉన్నాడు కరుడు కట్టిన నేరస్తున్నాడు ఆర్థిక ఉగ్రవాది పరిపాలిస్తున్నాడు అందుకనే అనుకుంటున్నాడు నన్ను భయపెడితే అడ్డం ఉండదనుకుంటున్నాడు కానీ నన్ను భయపెట్టడం వీళ్ళ తాత వల్ల కూడా కాదు వీళ్ళ నాన్న వల్ల కాదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను ప్రజల కోసం బ్రతికా ప్రజల కోసం పనిచేస్తున్నా ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా నిరంతరం ప్రజలతో ఉన్నా అలాంటి మీద నా మీదనే చిన్న చిన్న చోట మోట వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్నా ఇది పోలీసు వైఫల్యం అవునా కాదని అడుగుతున్నా రేపు తిరిగి మన మీదనే కేసులు పెడతారు పెట్టడం నేను చూస్తా ఎంతమంది పైన కేసులు పెడతారో నేను చూస్తా అవసరమైతే మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ జైల్లో పెట్టండి మీరు రాజకీయం చేయండి అంటే మీ ఉద్దేశం నేను రాకూడదు నేను ఎక్కడా మాట్లాడకూడదు వీళ్ళ అరాచకాలు చెప్పకూడదు వీళ్ళ బాధుడే బాధుడు చెప్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని నా నోరు కట్టేయాలనుకుంటున్నారు కానీ నా నోరు కట్టేయడం మీ వల్ల కాదు మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు
నేను పేద ప్రజల కోసం వచ్చాను, మీ వాయిస్ గా నేను వచ్చాను అంటే మొన్న పంచాయతీ ఎలక్షన్ లో తమిళనాడు నుంచి రౌడీలను తీసుకొచ్చి పొంగునూరు పొడింగి పొంగునూరు నుంచి మనుషులు పంపించి ఇక్కడ రౌడీ చేసి ఓట్లు ఇప్పించుకొని గెలిచినంత మాత్రాన అది ప్రజలందరూ మీతో ఉన్నారనుకుంటున్నారు. అందుకే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఆయనకు ఒక పైశాచిక ఆనందం, కుప్పంలో కూడా గెలుస్తారంట, ఉరివందల్లో గెలువ నేను చూస్తాను. అంటే 175 సీట్లు గెలుస్తారంట, ఏందో 175 గెలిపించాలా అంటే ఈరోజు ప్రభుత్వ ఆస్తులు అన్ని అయిపోయినాయి, కడాన మిగిలింది, మీ ప్రైవేట్ ఆస్తులు మిగిలాయి, మీ ఇళ్ళు మిగిలాయి, మీ భూములు మిగిలాయి. రేపు అది కూడా కబ్జా చేస్తే ఈ రౌడీలు అడిగే నాయకుడు కూడా ఉండకూడదు అనుకుంటున్నారు వీళ్ళంతా. ధైర్యం ఉంటే అసెంబ్లీ పెట్టాలి, ఈ సమస్యల్ని చర్చించాలి. అసెంబ్లీ పెట్టే ధైర్యం దమ్ము ఇవ్వడం లేదు, కానీ అక్కడ మాట్లాడినా కూడా బూతులే మాట్లాడతారు. ఎక్కడికి పోయినా బూతులు మాట్లాడడం ఏంటని అడుగుతున్నా. ఇంకా నిన్న మొన్న మీరు చూశారు, ఒక ఎంపీ చూశారా తమ్ముళ్ళు, నా నోటితో ఆ పేరు చెప్పను, చూశారు కదా డర్టీ వీడియో. మీరైతే ఏం చేస్తారు, అలాంటి వ్యక్తి ఉంటే మీరైతే యాక్షన్ తీసుకుంటారా లేదా? ఏం చేశాడు ఈ ముఖ్యమంత్రి, యాక్షన్ తీసుకున్నాడా, భయపడిపోయాడా లేదా? అంటే నాకు అనుమానం వస్తుంది, కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా అని. అది ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప నాయకుడు అంటాడు, డిసిప్లిన్ అంటాడు. ఏం డిసిప్లిన్ జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. కడాన ఒక డర్టీ వీడియోతో ఒక ఎంపీ బయటపడితే మహిళలందరూ మాకు అన్యాయం జరుగుతా ఉంది, డిగ్నిటీ ఉమెన్ దెబ్బతింటా ఉందని బాధపడతా ఉంటే మీ ఎంపీ పైన యాక్షన్ తీసుకునే ధైర్యం లేని బలహీనమైన ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయ్యే కూడదని మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచించండి, 3.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏమైనా అభివృద్ధి జరిగిందో తమ్ముళ్ళు? ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టాడా? ఏ ఒక్కడికి ఉద్యోగం ఇచ్చాడా? ఇచ్చాడు ఒక ఉద్యోగం, వాలంటీర్ ఉద్యోగం. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చావునా కాదా? పిల్లల్ని ఐటీ చదివించావునా కాదా? ఈరోజు వర్క్ టు హోమ్ కూడా చేస్తున్నారు. అంటే మీ ఇంట్లో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీలో పనిచేస్తున్నారంటే అది నేను చూపించను చొరవ. అలాంటి ఉద్యోగాలు కియా మోటార్స్ తెచ్చాను, అదే మరి హీరో మోటార్ సైకిల్ తీసుకొచ్చాను. ఏమైనా అవన్నీ పైన ఇప్పుడు ఒకటి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆంధ్ర అంటే అందరూ భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. ఎవరు పెట్టుబడులు పెట్టే నాయకుడు రావడం లేదు. ఇంకో పక్క మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ మధ్య కాలంలో పిల్లల చదువు కోసం మేము చూశాం, ఎన్ని కథలు చెప్పాడు తమ్ముడు, అమ్మ పడి ఒడి అన్నారు. అమ్మ ఒడి ఇస్తున్నారా? ఇప్పుడు అమ్మ ఒడికి కోతలు పెట్టాడు. 300 యూనిట్లు కరెంటు వాడితే అమ్మ ఒడి కట్టు, ఇద్దరు పిల్లలుంటే అమ్మ ఒడి లేదు. ఎవరైనా కానీ ట్యాక్సీ డ్రైవర్ ట్యాక్సీ ఉంటే అమ్మ ఒడి లేదు. ఏమమ్మ ఒడి తమ్ముడు తమ్ముని అడుగుతున్నా. నాడో నేడో అన్నాడు, పెద్ద స్కూల్స్ అన్ని మార్చేశారన్నాడు. ఇప్పుడు ఏం చేశాడు, టీచర్లు లేకుండా అన్ని బడులు మూతపడిపోయే పరిస్థితికి వచ్చాయి.